రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పండకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ 2022-23 యాసంగి సీజన్ లో పండించిన జొన్న పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మార్క్ ఫెడ్ ఎండి చర్యలు చేపట్టాలని ఆదేశించి యాసంగి సీజన్ లో పండిన పంట 65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసింది. కావాల్సిన 219.92 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వనున్నది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల పరిధిలో జొన్న పండ్లను పండించిన దాదాపు 100,000 మంది రైతులకు సీఎం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరనున్నది. కేసీఆర్ కాలంలో జరిగింది అని చెప్పిన, అది కాదు అని చెప్పి మీరు ప్రూఫ్ చేయండి, నేను ఎన్నికల్లో నిలబడను అన్న. ఇంత మంచిగా చెప్పిన నేను, దానికోసం నేను ఆయన నిలబడితే ఎంత, నిలబడకపోతే ఎంత అని హేళనగా నన్ను చేసి మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను హేళనగా చేసి మాట్లాడిన ఆయనది అసలు స్థాయి ఏంది? ఆయన ఎక్కడున్నాడు, ఏ పార్టీలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి ఆయన సూచిస్తూ ఉన్నా. మంచిది కాదు అట్లా, మాట జారుడు కూడా మంచిది కాదు. నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాం. ఎవరు మంచి పనులు చేస్తే ప్రజల వాళ్ళకి పట్టం కడతారు, ప్రజల వాళ్ళని ఎన్నుకుంటారు. అంతే తప్ప ఎదుటి వాళ్ళని తిడితేనో, ఎదుటి వాళ్ళని హేళన చేస్తేనో, ఎదుటి వాళ్ళని తక్కువ చేస్తేనే నువ్వేం పెద్దోడి కావు. అంటే ఎవ్వడు కూడా కారు ఈ ప్రపంచంలో. నేను ఇంకా ఆయన మా పెద్ద మనుషులు ఉన్నాడు ఇక్కడ, మరి ఆ బీజేపీ పెద్ద మనుషులు కూడా కొందరు ఉన్నారు. వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ని తిడితే పెద్దోళ్ళు అవుతామనో, కేటీఆర్ని తిడితే పెద్దోళ్ళు అవుతామనో, కవితమ్మని తిడితే పెద్దోళ్ళు అవుతామనో, లేదు మంత్రి ప్రశాంత్ రెడ్డిని తిడితే పెద్దోళ్ళు అవుతామని అనుకుంటున్నారు. మమ్మల్ని తిడితే మీరు ఎప్పుడు కూడా పెద్దోళ్ళు కారు. మీరు ఎంత తిడతారో మమ్మల్ని, మాకంత గ్రాఫ్ పెరుగుతుంది. మీరు ఎంత ఎక్కువ మమ్మల్ని తిడితే ప్రజలు మమ్మల్ని అంత ప్రేమిస్తారు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. మీరున్నారు అధికారంలో, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. నీకు ప్రధానం